ఈవిడ పేరు సెల్ ఫోన్ శాంతార. సెల్ ఫోన్ చూసిందంటే తనని తానే మర్చిపోతుంది, సర్వం మర్చిపోతుంది. అందుకే ఈమెని కాంతారాని మించిన సెల్ ఫోన్ శాంతార అంటారు. ఇక మీరే చూడండి. ఆహా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇది కొత్త ఫోన్ అబ్బా, ఎంత ముద్దుగా ఉందో. అయ్యో, ఏం మెసేజ్లు వచ్చాయో, ఏం వంట వీడియోలు వచ్చాయో, అన్ని చూసుకోవాలి బాబోయ్. ఇప్పుడు నాకు టైం లేదు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్షాట్, ఇవన్నిట్లో ఏమేమి వీడియోలు వచ్చాయో, యూట్యూబ్ లో ఏమున్నాయో, ఆహాహా, అన్ని చూసేయాల. ఒక్క సెల్ఫీ ఫస్ట్ ఫస్ట్ శుభోదయం సెల్ఫీ. ముసుకేసుకొని ఫోటో దిగుతావే అంటే ముదరష్టపదానా? వాట్సాప్, డిపి, ఇన్స్టాగ్రామ్, స్నాప్షాట్ అన్నిట్లో పెట్టాలి. ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టాలి, ఫేమస్ అయిపోతుంది. సరేనే, వచ్చా, నీళ్ళు తీసుకురా పోయి. సరేనండి. హెడ్లైన్స్ ఏంటి? కార్తీక దీపం సీరియల్ చూడలేనే గాని భర్త ముక్కు కొరిగిన భార్య. ఈ ఆడవాళ్ళు సీరియల్ చూసి చూసి మరీ ఘోరంగా చెడిపోతున్నారు. ఇంట్లో పనులు అన్ని మర్చిపోయి సెల్ ఫోన్ చూస్తానే ఉండరు. ఎప్పుడు చూసినా ఏమే నీళ్ళు వస్తున్నా? తెస్తున్నానండి. మీ ఆయన నేను సినిమా తీసుకెళ్తున్నాడా? అవునా? అమ్మో అమ్మా, వేరు నీళ్ళు పోసేసింది అమ్మా. ఒసే, ఈ సెల్ ఫోన్ పిచ్చితో నా ఒళ్ళే తగలు పెట్టిన కదా, ఇంక రోజుసేపు ఎక్కడే ఉంటాను, నా ఇల్లు కానీ తగలు పెట్టాలి. నాకు సెల్ ఫోన్ ఉందిగా, వస్తున్నా. బట్టలు వేసుకుంటే సరిపోద్దా? ఇల్లు కూడా కొత్తగా ఉండవలేదా? ఇల్లు అయినా తుడుచుకుంటాను, ఇంకా ఆ పనే చేయాలి. హలో, చెప్పవే. అవునా, నాకు ఇష్టమైన డాన్స్ బిట్ పెట్టావా? అవునా, ఎవరు చూడలేదులే. అమ్మా, అయ్యో, ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. కర్మరా బాబు, ఇల్లు తుడుచుకోవాలి. చెప్పవే. అవునా, ఆహా, ఏం కూర ఉండవు? ఏంటి సరేనే, చూద్దాం టైం బట్టి. అవునా, చేపల కూర? ఏ, దాంట్లో ఉప్పు ఎక్కువ వేసావా? అయితే రెండు కారం ఎక్కువ. చెప్పవే, ఇంకేం సంగతులు? అవునా, సరే, కొద్దిగా చూపి తీసుకోట్టు. ఏం పడలేసినవే? పోయినసారి పడేసినారా? సరిగ్గా రాలేదా? పట్టేద్దామని చూస్తున్నా. అదేంద్రది ఈదులు జుమ్ముకుంటా పోతుంది. పిచ్చి తిలారా? ఇప్పుడు కూడా చూపించుకున్నాను, కొట్టబోయిందా? ఎందరా, మెంటలకి మెంటలు, పిచ్చికి పిచ్చి, గంతకి తగ్గి బొంత. చింగటి తిట్టిపోయిందో, నాకైతే రోజు ఒక కూర దిగాల్సి వస్తుంది. ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళు లాగున్నారా? ఏమావా, ఎప్పుడు వచ్చిన ఊర్లో నుంచి? నువ్వా? ఏమా బాగునా? ఏం బాగున్నారు? ఆ తింగర్ దానికి 10,000 పెట్టి ఫోన్ కొనిచ్చిన, రోజు ఒక్క కూరి పోవాల్సి వస్తుంది. మేము మర్చిపోయినా చూసిండ్రా? చూసినా, ఇప్పుడే చీపి తీసుకో, మాతా ఉంది. పోపా, ఇటు పోయిందా? ఇప్పుడే పోయింది. పో, ఏడాడ క్లీన్ ఉంటుంది, అంతా చూసుకుంటా పో. నువ్వు దొరకద్ది. చెప్పవే, చేపలు కూర ఉండవా? అమ్మా, ఎవరమ్మా నువ్వు? సరే అయితే నేనుంటా. అమ్మా, ఎవరమ్మా నువ్వు? అమ్మో, ఎక్కడికి వచ్చాను నేను? మా ఇల్లు ఎక్కడ, ఇదెక్కడ? ఓయమ్మా, ఎంత దూరం వచ్చాను? దీంతో మాతగా వచ్చిన పని మనిషి వాళ్ళు ఉండవే, మా కోడలు కంటే శుద్ధంగా చేస్తాను. అమ్మా, బంగారు తల్లి. అమ్మా, ఇక్కడికి ఆడిపోయిందా? నిన్నేం పాలింగ్ పోయింది, మొన్న నెల్లూరు పోయింది. ఎక్కడన్నా? మా కోడలు కంటే శుద్ధంగా చేస్తాను. అమ్మా, నువ్వే చెయ్యి, నీకెంతో జీతం నేను ఇస్తా. నా పరువంతా పాయ. ఏ, ఎక్కడ? కాదండి,
అది కాదండి ఫోన్. భలే పని మనిషిరా అక్క. అమ్మాయి పని మనిషి కదా అక్క, నా భార్య అక్క. నీ భార్య? సెల్ ఫోన్ పిచ్చాక ఎప్పుడు సెల్ ఫోన్ పడుకుంటు నన్ను మర్చిపోద్ది, ఇంటి కానీ మర్చిపోద్ది. అంతలా సెల్ ఫోన్ పిచ్చింది నాయన నీకు? పట్టుకుంటే ఇల్లు ఒళ్ళు పిల్ల జల్ల అందరిని మర్చిపోద్దా నాయన? క్షమించు, పని మనిషి అనుకున్నాను ఆయన. రోజు నిన్నేం పాలింగ్ పోయింది, మొన్న నెల్లూరు పోయింది, రోజు ఒక్కొక్క ఇల్లు తిరగాల్సి వస్తుంది. నేను తీసుకోబో, ఇంటికి తీసుకోబో. క్షమించండి, నీ సెల్ ఫోన్ తగలబెట్టా. సారీ అండి, ఉండండి. సారీ చెప్తే నా కాలు ఎప్పుడు చేతులు తగ్గతాయా? ఫోన్ ఇస్తే లోపలికి వెళ్ళి దేవుడికి దీపారాధన చేసేస్తాను, ఇక్కడే ఉండు. ఏవండి, దేవుడి గుడి ముందు ముగ్గులేదండి, ముగ్గేసేసేస్తాను. అలాగే సరేనండి స్వామి. ఆంజనేయ స్వామి ఆ పిచ్చి ముందుకి. రింగ్ 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 రింగ్. హలో చెప్పవే చిత్రలక్ష్మి. అవునా? స్వామి నా స్వామి ఆంజనేయ స్వామి, నా పిల్లానికి సెల్ ఫోన్ పిచ్చిపోయేలా చూడు స్వామి, నీ పుణ్యం ఉంటది. ఏది ఇది? మళ్ళా పోయింది, ముగ్గేసుకుంటానా? కాదు, దీన్ని ఇంట్లో పెట్టి తలిపేసి అలా. ఒరే మావా, అయ్యి బానుగాడు భార్య కదా, పోతా ఉంది డాడుకో ముగ్గేసుకో. అవునరా మామ, పోయినసరి చూపి తీసుకుని చెమ్ముకుంటా పోతుందా? నన్ను కొట్టబోయిందా? చూపి తీసుకోనా? అవునా? ముగ్గేసుకుంటాడు, గెలిపోతా ఉంది. వేసుకోబాని ముగ్గుతా ఆపిన కూరగానే మాత్రం మనకి ఎందుకు వచ్చిన పిచ్చి. అవునరా మామా, పోయినసరి చిమ్ముకుంటా పోతుందా? ఏందక్కా నన్ననా చిపిచ్చి కొట్టబోయిందా? ఈసారి ముగ్గేసుకోబోతలా, ఈసారి అని కొట్టద్దేమో అని బొమ్మ ఉన్ను. పిచ్చి ఆడిపోయిందా? నిన్నేం బట్టే పడిపోయింది, నిన్నేం నెల్లూరు పోయింది. ఏరా మామా, ఏంద్రా ఏం బాగున్నా? అంత బాగున్నారా? ఏం బాగోలేదు, నా పిల్ల అన్న కాల వచ్చిందా? అటు పోయింది చూడు, ముగ్గేసుకుని వెళ్ళిపోయింది. పోయిందా? దారిలో ముగ్గుంటది ఎర్రగా, ఎత్తుకుంటా వెళ్ళిపో, పరిగెత్తుకుంటా, లేకపోతే రాత్రి అయిపోద్ది. యాడికి పోయిందో ఎట్ట పోయిందో? అంతకు తక్క పోతే ఆడిపోయిందా? నిన్నే బట్టే పడిపోయింది. ఒరే అదేం పిల్లవరా నాయన, మొన్న చిమ్ముకుని తెలిపింది, ఈ రోజే ముగ్గేసుకుంటా పోయింది. ఇటైతే ఈ రోజు ఈడు ఒకరోజు ఆత్మకూరు, ఒకరోజు పాలు, ఒకరోజు నెల్లూరు, ఇటు తిరగతానే ఉండాలి ఈడు. ఏం చేస్తానా భార్య, ఇట్లాంటి పిల్లలు మనకు నేను వచ్చిందానా? ఎవరు ముగ్గేలా, కానీ వచ్చి అందరు దీపారాధనలు మాత్రం చేస్తూ పోయారు. ఉంటాను. ఏంటండి? అయ్యో చూసుకోలేదండి, ఎక్కడికి వచ్చినా పొలాలలోకి వచ్చేసాను. సంక్రాంతి అయితే శ్మశానంలోకి వెళ్తావే? అయ్యో ఇవ్వండి, ఇవ్వండి, ముగ్గు చూపు పోతే పడిందా? పడిందారా? ఇవ్వండి మూసుకొని ఇంట్లో పడి ఉండు, సెల్ ఫోన్ లా గిల్ ఫోన్ లా చెంప పగిలిపోద్ది అట్నే. సరే అండి, నువ్వు బయటికి రాకూడదు, ఇంకా ఆడే ఉండు. పిచ్చిమని ఇంట్లో పెట్టి తలిపేసి నేను ఆడదుకోలేదు. తెలిపేసేసినా ఇంట్లో వేసి తలిపేసి తాళం వేసినవా? ఏముంది రోజు ఒక్క కూరి పోతుంది, సెల్ ఫోన్ పిచ్చిన తలిపేసి తాళం వేసినవో, గుడ్లెట్ట పట్టుకుంటావు, అన్నం ఎట్ట వండుకుంటావో, పిల్లల్ని ఎట్ట సాగుతావు, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తావు? అన్నం నేనే వండుకుంటా, బట్టలు నేనే ఉతుక్కుంటా, గిన్నెలు నేనే తోముకుంటా, టయానికి రోజు అన్నం వేసి బట్టే పోస్తాను, బయటకే పంపించేదిలే. ఇదేదో బాగుంది, నా పిల్లలు కూడా ఇంట్లో తలిపేసి తాళం వేసేస్తా. ఇప్పుడు ఉంటుంది బయట ఆడ తిరిగినా అడిగే వాళ్ళే ఉండరు.